ఈనాడు పేపర్లో ఈరోజు గ్రూప్ వన్ ప్రక్రియ నిలిపివేత అని ఇవ్వటం జరిగిందండి. ఇతర పేపర్లో కూడా వచ్చింది. గ్రూప్ వన్ ప్రక్రియను 2 వారాల పాటు నిలుపుదల చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. మొత్తం 120 ప్రశ్నలు, 51 తప్పులుంటే దానిని పరీక్ష అని ఎలా అంటామని ఏపీపీఎస్సీ తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. సో అలాంటి పరీక్షను రద్దు చేసి మళ్ళీ నిర్వహించడానికి సమస్య ఏమిటని నిలదీసింది. గ్రూప్ వన్ ప్రాథమిక పరీక్ష ఫలితాల వెల్లడికి అనుమతిస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలంటూ ఏపీపీఎస్సీ కార్యదర్శికి, సాధారణ పరిపాలన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. 2 వారాల పాటు దీన్ని వాయిదా వేసింది. ఇదండి మొత్తం 169 పోస్టులకి అప్పుడు జరిగింది. నాన్ ప్రోగ్రామబుల్ క్యాలిక్యులేటర్ని అనుమతించాలి, వాస్తవానికైతే అయితే అక్కర్లేదు, ఇట్లా వాదనలన్నీ జరిగాయి. దాంతోపాటు 51 ప్రశ్నలు అనువాద దోషాలు ఉన్నాయి. సో వీటన్నిటికీ సంబంధించి ఇది ఇప్పుడు నడుస్తున్న అంశం. సింగిల్ బెడ్జ్ ఉత్తర్వుపై స్టే, 120 ప్రశ్నల్లో 51 ప్రశ్నలు తప్పులుంటే అది పరీక్ష, కౌంటర్ దాఖలకు ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశం. హాయ్, ఏపీపీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించిన అంశం అండి. సో న్యూస్ పేపర్లో ఎప్పుడే చూశారు గ్రూప్ వన్ ప్రక్రియపై, జరుగుతున్న ప్రక్రియపై నిలిపివేత అన్న అంశము. సో హైకోర్టు అడగటం జరిగింది ఏపీపీఎస్సీని మరియు రాష్ట్ర ప్రభుత్వాన్ని, అనువాద దోషాలు 51 ఉన్నప్పుడు ఏ విధంగా దాన్ని నువ్వు ముందుకు తీసుకుని వెళ్తావు, రీకండక్ట్ ఎందుకు చేయడానికి అవకాశం లేదు, స్పష్టంగా తెలపమని చెప్పింది. మొత్తం ప్రాసెస్ మీద స్టే ఇచ్చినట్టుగా మీరే చూశారు అక్కడ. సో 2 వారాల పాటు స్టే ఉంది. సో ఈ మొత్తం సిచ్యువేషన్ని పరిశీలనలోకి మనం తీసుకుంటే ఇప్పుడు ఏం చేయాలి అన్నది గందరగోళానికి గురి అవుతుంది. సో దాని మీదనే సాధ్యమైనంత వరకు నేను స్పష్టత ఇస్తాను. మీరేమి చిన్నపిల్లలు కాదు, సో గ్రూప్ వన్ స్థాయి ఆఫీసర్స్ కాబోతున్నారు. సో మీ ఆలోచనలు కూడా మీరు, ఇప్పుడు నేను ఇచ్చిన ఇది దారి చూసుకొని మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్ని మీరు చేసుకోవచ్చు. చూద్దాం. ఫస్ట్, ప్రిలిమ్స్ క్లియర్ అయిన అభ్యర్థులు రేపు ఏప్రిల్లో మెయిన్స్ రాయబోతున్నారు, వాళ్ళ పరిస్థితి ఏమిటి ఈ సిచ్యువేషన్లో? స్టే 2 వారాలే ఇచ్చింది, మరి దాని తర్వాత ఏం జరుగుద్ది? రీ ఎగ్జామ్కి వెళ్తామా లేకపోతే ముందుకు వెళ్తామా, ఈ కన్ఫ్యూజన్లో ఉంటారు. సో అలాంటి సందర్భంలో మీరు వెనక్కి వెళ్తారు అటు ఇటు కాకుండా, నీకు ఏప్రిల్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి నీ ప్రిపరేషన్ని అలాగే కొనసాగించు. ప్రిలిమ్స్ క్లియర్ అయిన అభ్యర్థులు ఏం చేయాలి, వాళ్ళ మెయిన్స్ ప్రిపరేషన్ని అలాగే కొనసాగించండి. ఏపీపీఎస్సీ నుంచి అధికారిక ప్రకటన, ఇట్లా సో అండ్ సో రీజన్స్ వలన మేము ఇలాంటి చర్యలు తీసుకున్నాము అని స్పష్టత వచ్చే వరకు కూడా ఏప్రిల్లో మీకు ఎగ్జామ్ నిర్వహించబడుతుంది, దానికి అనుగుణంగానే మీ ప్రిపరేషన్ని కొనసాగించండి. ఇది స్పష్టం వాళ్ళకి. ప్రిలిమ్స్ క్లియర్ అయి ఏప్రిల్లో మెయిన్స్ రాసే వాళ్ళకు స్పష్టత, ఎగ్జామ్కి వెళ్తున్నారు మీరంతే, ఏపీపీఎస్సీ నుంచి ఏమన్నా ప్రకటన వచ్చే వరకు మీ ప్రిపరేషన్ ఆపద్దు అంతే వెళ్ళిపోండి. ఇప్పుడు ఇంకో సెక్షన్, ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు, మరి ఈ ప్రకటన చూస్తేనేమో ఎందుకు రద్దు చేయకూడదు అన్న కోణంలో ఉన్నది ఈ. మరి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, మరి అది మనకు ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ కోణంలో ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు, ప్రిలిమ్స్ రాని అభ్యర్థులు. సో ప్రిలిమ్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ నోటిఫికేషన్కి ప్రిపేర్ అవ్వాలి, ఇది క్లారిటీ. సో జనవరిలో క్యాలెండర్ అన్నారు, సరే కొద్ది అటు ఇటు లేట్ అయినా కానీ జనవరియో ఫిబ్రవరియో మార్చో నోటిఫికేషన్ రావటం అయితే గ్యారంటీ. కొత్తగా గ్రూప్ వన్కి నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో అలా నోటిఫికేషన్ వస్తున్న సందర్భంలో, మీరు ఆ పోస్టులకి ప్రిపేర్ అవ్వాల్సిందే కదండి. సో కొత్తగా ఇంకా వయస్సు ఒకటి సడలించవచ్చు 46కి అని చెప్తున్నాము, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి బెనిఫిట్స్ అందుతాయని చెప్తున్నారు. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఈ కొత్తగా వేకెన్సీస్కి ఏవైతే ఉన్నాయో అవి ప్రిపేర్ అవ్వాల్సిందే. సో ఆ ప్రిపరేషన్కి అనుగుణంగా మీరు ప్రిలిమ్స్ మెయిన్స్ని తీసుకొని వెళ్ళండి. ఇన్ కేస్ చెప్తున్నా, గ్రూప్ వన్ ప్రిలిమ్స్ మళ్ళీ రీకండక్ట్ చేయమంటే ప్రభుత్వము ఆ వేకెన్సీస్ని ఈ వేకెన్సీస్ని కలిపి మొత్తం గతంలో
చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన ప్రకటన ఇచ్చారు 2004. ఆ సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయి వైఎస్ఆర్ గారు ఆయన చీఫ్ మినిస్టర్ అయినప్పుడు మళ్ళీ పాత నోటిఫికేషన్కి మళ్ళీ ఆయన కొత్తగా అడిషనల్గా కొన్ని వేకెన్సీస్ కలిపి మొత్తానికి కలిపి మెయిన్స్ నిర్వహించడం జరిగింది. అది మీరు వెబ్సైట్లో ఓపెన్ చేసినా తెలుస్తుంది. అప్పుడుండే సందర్భాలు వేరు, ఆ కండిషన్స్ వేరు అని అనుకోవచ్చు. సందర్భాలు ఏవైనా కండిషన్స్ వేరైనా ప్రాసెస్ మాత్రం అదే. మీన్స్ అవే ఉంటాయి, ఎండ్స్ అవే ఉంటాయి, ద వేస్ మాత్రం మారుతూ ఉంటాయి. ఇక్కడ కూడా ఒకవేళ రీ అంటే 169+100కి అవకాశము వచ్చే ఛాన్స్ బాగా ఉంటుంది. అప్పుడు ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ చక్కగా క్లియర్ అవ్వచ్చు. ఇది చాలా చాలా భారీ రిక్రూట్మెంట్గా తీసుకోవచ్చు మీరు. అందుకే చక్కగా మీ ప్రిపరేషన్ని కూడా కొనసాగిస్తూ ఉండండి. నిరుత్సాహపడద్దు. మీరు గ్రూప్ వన్ అధికారి కావాలనుకుంటున్నారు, అవ్వాలి అనుకున్నప్పుడు అయి తీరాలి. తప్పితే ఈ ప్రిలిమ్స్ రాలేదనో నెక్స్ట్ ఎప్పుడనో అని ఆగద్దు. ఒకసారి గ్రూప్ వన్ అయిన తర్వాత మీరు పడిన ఇంత శ్రమ అంతా కూడా మీకు అనిపిదండి. ఆ సక్సెస్ అందుకున్న ఆనందం వేరు, ఆ చరిష్మా వేరు. మొత్తం కూడా మొత్తం ఒక్కసారి మీ సరౌండింగ్ ఎన్విరాన్మెంట్ అంతా మారిపోతుంది. నిన్న మొన్నటి వరకు ఏంట్రా ఏంట్రా ఏంటమ్మా అనేటోళ్ళందరూ కూడా ఈరోజు సెల్యూట్ కొట్టాల్సి వస్తుంది. అట్లా ఉన్నాయి, జరిగినాయి, కళ్ళ ముందే కనిపిస్తున్నాయి. ఎప్పుడో 2011లో జరిగింది, 2016లో రీఎగ్జామ్కి వెళ్తే ఏం జరిగింది, వాళ్ళందరూ ఆఫీసర్లకి చక్కగా వెళ్ళారు. ఇప్పుడు అందరు సెల్యూట్ కొట్టుకోవాల్సి వస్తుంది. సో గ్రూప్ వన్ పోస్ట్ గ్రూప్ వన్ పోస్ట్ దానికి తిరుగులేదు. సో అది వచ్చే వరకు ప్రయత్నం చేయాలన్నది నా సూచన. రాని వాళ్ళు, ప్రిలిమ్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చక్కగా వాళ్ళు ప్రణాళిక గీసుకొని ఇప్పటి నుంచి ఒక కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయండి. ఎడిషన్ అయితే బెటర్, ఎక్కువ వేకెన్సీస్ తోటి చక్కగా ముందుకు వెళ్తారు. ఒకవేళ ఇటువైపే వెళ్ళిపోతే మీకైతే వేకెన్సీస్ ఉంటాయి, అది వెళ్ళచ్చు. ఏం జరుగుతుంది అనేది నేను క్లారిటీ ఇస్తాను. సో రిజిస్టర్ అవ్వండి. సో క్లాస్ ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. ముఖ్యంగా ఈరోజు జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీళ్ళందరికీ కూడా ఇది చాలా కన్వీనియంట్గా ఉన్నది. సో వాళ్ళు ఇప్పుడు జాబ్ చేస్తూ కూడా చక్కగా వాళ్ళ రెగ్యులర్ మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి డిస్టర్బ్ కాకుండా ప్రిపరేషన్ని కొనసాగించుకోవచ్చు. సో దీనికి సంబంధించి పూర్తి ప్రణాళికను నేను అందజేస్తాను, దానికి అనుగుణంగా ముందుకు వెళ్ళండి. ఓకే అండి, ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు వాట్సాప్లో నాకు పంపించండి. మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను స్పష్టత ఇస్తాను. వీళ్ళకి మాత్రం ఇది ఇంకా 2 వీక్స్ వరకు స్టే ఉంది కాబట్టి దాని తర్వాత ఏం జరుగుతుందో అది తెలుస్తుంది. ఎనీవే ప్రిపరేషన్ వీళ్ళు కొనసాగించండి, వెళ్తే అటు వెళ్తారు లేకపోతే ఎటు వస్తారు. క్లియర్? ఓకే అండి, గుడ్ లక్.